అదే విధంగా వర్ధన్ బ్యాంక్ ముసుగులో ప్రజలను 100 కోట్లు అన్నాడు ఓ రోజు 100 అంటాడు ఓ రోజు 70 అంటాడు ఓ రోజు 30 అంటాడు ఈ రోజు పేపర్లో రాసిన 8 కోట్లు అంటాడు మళ్ళా 30 లక్షల నియోజకవర్గం వాళ్ళు రాసినదే నాకేం తెలియదు అది వాళ్ళు ఒక రాసేదంట ఒకటింది చెప్పిందంట ఒకటింది ఆయన మాట్లాడేటప్పుడు ఒకటి చెప్పినాడు నేను ఇప్పుడు కూడా సవాలు విసురుతా ఉన్నా ఇప్పుడు కూడా విసురుతా ఉన్నా మీకు అందరికీ ఇచ్చినాం మంచి ఆఫీసర్ సుధీర్ కుమార్ రెడ్డి గారు ఆయనే పొగిన్నాడు మంచి ఆఫీసర్ అయినా అని చెప్పి నేను పొగిన్నది కాదు ఆఫీసర్ గురించి ఆయనే బ్రహ్మాండంగా పేపర్లు ఇచ్చి ఇవ్వండి వాళ్ళకందరికీ ఇది ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ నోటు తీసుకోండి అందరికి ఇస్తారు ప్రెస్ నోట్లో 3 కోట్ల 63 లక్షలు అని చెప్పినాడు ఆయన ఆయనే చెప్పినాడు తేల్చి 2 కోట్ల 70 లక్షలకు సంబంధించి రికార్డులు స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఆయనే చెప్పినాడు అంటే మిగతాది పోతే ఎంత దాదాపు 93 లక్షలు మాత్రమే అని చెప్పి తేల్చినాడు ఆయనే దాంట్లో బాలన్న 20 లక్షలు అన్నాడు మళ్ళీ ఏమన్నాడు ఆయన సిబిఐ ఎంక్వైరీ వేస్తావా ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాడు ఏ బుడ్డా ఛాలెంజ్ ఇస్తుతాను తీసుకో సిబిఐకి రెడీ నువ్వు నాకు చదువురాదనే కదా తెలుగులో రాసి పంపించు బ్రహ్మాండంగా చదువురానేటువంటి నాకు ఎందుకు సంస్కారం నేర్పాలా మీ నాయన చదువుకు సంస్కారం ఉండాలా నీకు చెప్తా ఉన్నా నేను ఒరే బుడ్డ అంటున్నా నువ్వు నువ్వే రాసి పంపించు ఏం రాస్తాను సిబిఐ వాళ్ళకి మళ్ళీ ఎందుకంటే నేను రాసినాయనంటే దాంట్లో అది రాయాలా ఇది రాయాలా అంటావు ఈ రోజే రాసి పంపించు ఇంకెవరో రోజు వద్దు నువ్వు పంపించు నాకు లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టి నీ చేతికి ఇస్తా మళ్ళీ నీకే పంపిస్తా నీచే మళ్ళీ నేను కూడా సబ్మిట్ చేయలేదంటావు నువ్వు నీ ఛాలెంజ్ ఇది ఇస్తుతా ఉన్నా నీ సిబిఐ ఎంక్వైరీ అన్నావు కదా నువ్వు ఆ స్క్రిప్ట్ ఏం రాసి పంపించావు రాసి పంపించు నేను సిబిఐకి రెడీ నువ్వు గినా ఆ సిబిఐ ఎంక్వైరీ ఎలక్షన్లు వచ్చే లోపల చేయించు టైం ఇస్తున్నావు నేరుస్తున్నా నీకు సిబిఐలో తేలితే నేను ఇంక రాజకీయాలు నా కొడుకు కానీ నేను కానీ ఎవరే కానీ రాజకీయాల్లో పాల్గొనం శిక్ష ఉంటే నాకు శిక్ష మామూలుగా అంటుంది నువ్వు ఎలక్షన్ల లోపు లేకపోతే నువ్వు సిద్ధమా ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉండడానికి నేను శాశ్వతంగా రాజకీయ పరిష్కారం చేస్తున్నా ఇద్దరు ఒక అగ్రిమెంట్ కూడా పంపించు దాంతోపాటు నేను రెడీ అని నువ్వు మాట్లాడతావు పనికి వాళ్ళ కొడుక చెప్తున్నావు నువ్వు ఏం చెప్పినా అదే రికార్డు ఒకసారి రాజీనామా చేయి నువ్వు బుడ్డా చక్రపాణిడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇది మళ్ళీ ఆపి చెప్తా చక్రపాణిడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చాలా వికారం పడుతున్నావు నీకు దమ్ముంటే రాజీనామా చేయి నేను చేస్తాను ఇద్దరం పోటీ చేద్దామని ఎంత మటుకు సించుతో పొడుచాను నేను ఎమ్మెల్సీని ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేవు ఎమ్మెల్యేవైతే ఇది వినండి మీరు ఇది కాదు ఇది నాది నా గొప్పతనానికి ఆయన అదే చెప్పినాడు ఆయన నువ్వు చేయి నేను చేస్తాను నిన్న మొగుడు అడ్రస్ కనపడినా ఈరోజు నన్ను ఛాలెంజ్ చేసిరేవాడా విధవా ఏ మాట పైన నిలబెడతాడు మీ ముందే నేను వినిపించను కదా మాట ఇది కరెక్టే కాదా నేను దాపరికం కాదు అది కూడా చెప్పినాడు అది బ్యాంక్ అది కూడా చెయ్యి ఏం చెప్పినా నేను అయ్యా కింగ్ ఫిషర్లు చెడిపోయినారు వాళ్ళు చెడిపోయినారు మీరు పొరపాటుగా జాగ్రత్తగా బ్యాంకులు అనేది చేసుకోండి మీరు వినండి
అస్తవాజం మంచిదని వేయించుకుంటే తప్పేం చెప్పిన పొరపాటు బ్యాంకులు ఓపెన్ చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన ఏం చెప్పినానే దీంట్లో మళ్ళీ దానికి ఛాలెంజ్ ఇస్తాడు మొగోడు ఏం మాటనే జాగ్రత్తగా ఉండరి బ్యాంకులు బ్యాంకులు అంటే ఇది కాదు చాలా బ్యాంకులు ఎత్తిపోయినాయి మీరు కూడా జాగ్రత్తగా నడుపుకోండి మీరు ఏం మాత్రం పొరపాటు చేస్తే చెడ్డపేరు వస్తుంది మీకు చక్రపాణడి ఓపెనింగ్ చేసినాడు కదా అస్తవాజం మంచిదని ఊరికి అంటే కుదరదు అట్లాంటివి ఏమి ఉండవు అస్తవాసులు కాదు మీరు నడిపే పద్ధతిని బట్టి ఉంటుంది అని చెప్పాను నేను అలాంటిది చెప్తే అదొకటి ఆయన ఆయన తేల్చిన ఇప్పుడు అయిపోయిందే వర్ధన్ బ్యాంక్ ఇది ఏం చెప్పినాను అనేది చెప్పిన ఏం చెప్పినా ఇంకోటి కూడా చెప్పిన మళ్ళీ అది కూడా చెప్పాలా ఎప్పుడు ప్రతిసారి ఆ మహిళలు అన్నా బ్యాంక్ వేటన్నా బ్యాంక్ వేటన్నా అంటే నన్ను దీనికి పిలిచినేటప్పుడు జనరల్గా ఓపెనింగ్కి పిలిచినేటప్పుడు నేనేమన్నా అయ్యా ఇది అమ్మ ఎప్పుడు అడుగుతుంది కదా మీరు ఈ బ్యాంక్ మన బ్యాంకే లోన్లు తీసుకోండి అని చెప్పిన కట్టమని ఎక్కడ చెప్పలేదే ఒక ఛాలెంజ్ ఇస్తాను దీని గురించి ఛాలెంజ్ ఇస్తుంటా ఉన్నా నేను కట్టమని చెప్పినట్టుంటే రాజీనామా చేస్తా డిపాజిట్లు కట్టమని చెప్పింటే దాన్ని అంగీకరించడు మళ్ళీ దాన్ని అది కూడా కంది మళ్ళీ పెడతా నేను తీసుకోమని చెప్పిన కానీ కట్టమని చెప్పలే ఎక్కడ నాకు సంబంధం అందులో నాకు డబ్బు లేక అల్లాడిపోయి నేను ఉరివే కాళ్ళు పట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఒక రూపాయి తీసుకోలే చంద్రబాబు దగ్గర రూపాయి తీసుకోలే ఇంకా మళ్ళీ నా నిబద్ధత నీకు నాకు నువ్వు ఎక్కడి నుంచి వస్తుందబ్బా నీకు నువ్వు అన్నీ పెట్టుకొని తిన్నావు డబ్బుల కోసమే డ్రామా ఆడి నీ పిల్లం బాగలేదు నాకు అని చెప్పి నా పిల్లానికి బాగలేదని చెప్పి నువ్వు మళ్ళీ 30 కోట్లు పెరుగుతాయి అలా ఎమ్మెల్యే పదవి నమ్ముకుంటువి ఆ రోజు మళ్ళీ ఏమంటున్నాడు ఆయన నేను ఛాలెంజ్ చేశాను ఆ రోజు సార్ను చెప్పాను అభివృద్ధి కోసం వస్తాను సార్ మాకు సిద్ధాపురం కావాలా మా నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే అభివృద్ధి అంటే ఆ పార్టీ అధికారంలో ఉంటే దాన్ని పరిగెత్తావా నేను శిల్పా చక్రపాణరెడ్డి అనేవాడు ప్రభుత్వాన్ని వదులుకొని ప్రతిపక్షంలోకి చేరినటువంటి నాయకుడు దమ్మున్న నాయకుడు నువ్వు అధికార పక్షం వైపు అరువులు దాచినావు నేను దాపలే నేను అధికారంలో ఉన్నా ఆ రోజుకు పార్టీ ప్రెసిడెంట్ కన్నా ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నా అధికారాన్ని వదులుకొని ఎవడన్నా మండల చైర్మన్ ఇస్తానన్నాడు ఇవన్నీ వదులుకొని ఆ రోజు నేను ప్రతిపక్షంలోకి వెళ్ళిన నాకేం అక్కడ అధికార పక్షం కాదు పోనీకి ఈయనేం చెప్తాడు మాకు ఇవే ఇది కావాల్సిగా పోయినాడు ఈయన మళ్ళా ఇక్కడ కుదరదు పప్పులుడుగానే కాదు నీకు ఇక్కడ సంపాదించుకోవాలి నువ్వు వచ్చినావు నేను డబ్బు అప్పుడే 3 నెలల కిందట ఖర్చు పెట్టి గెలిచినటువంటి నేను అంత డబ్బులు వదులుకొని నేను పోయింది తప్ప నువ్వేం పోయినావు ఒక మా ఇది కూడా చేసుకోవాలా శ్రీశైలం దేవస్థానంలో నీ అనుచరులను పెట్టి నువ్వు చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా దోపిడీ మీరు దోపిడీ అనేది మీ ప్రథమ పూజారిని కొట్టినారే దుర్మార్గం ఇది అరాచకాలు చేసినారా మీరు ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు ఇంకా అవెల్లా చెప్పుకుంటూ వచ్చే లేడీస్ చెప్తే ఇంకా అవమానపడతారు ఇంకా ఎక్కడ పడితే అక్కడ పేకాట ఆడుకుంటున్నారు అనే మాంసాలు తిన్నారు మీరు ఆడపై మన్న ఒక ఆయన మీ తమ్ముడు చూసావు కదా ఆయన ఇదే కృషి బ్యాంకులు ఏమో ఇదే దేంటో వర్ధన్ బ్యాంకులు ఏమన్నాడు వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా 500 కోట్లు దోసుకున్నారు ఇద్దరు కలిసి అన్నాడు ఆయన ఇంకా మళ్ళీ ఇద్దరు వాట అన్నట్టే కదా నీ వాట నా వాట అది కూడా నమ్మాలి కదా మీ తమ్ముని ఊరిక మీ తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆయన అన్నాడు ఇద్దరు కలిసి 500 కోట్లు తీసుకున్నారని పర్సంటేజ్లు పంచుకున్నారు ఇద్దరని చెప్పినాడు దానికి అంగీకరిస్తావా నువ్వు చెప్పింది పదమైనప్పుడు అతను చెప్పింది కూడా కరెక్టే కదా ఇంకా 500 కోట్లు ఇద్దరం కలిసి మళ్ళీ ఆడ చూపించాలి కదా నువ్వు అది చెప్పడు ఈయన చెప్పిందే కరెక్ట్ ఈయన చెప్పిందే మాట్లాడింది మాట ఇవన్నీ 3 లక్షలు తీసుకున్నాడు అని 3 లక్షలు మీ చరిత్ర దరిద్ర చరిత్ర డబ్బులు ఆడుకునేది నేను గ్యాసులు పెట్టి కొన్ని వడ్డీ లేని రుణాలు రైతులకు బోర్లు 1 కోట్ల రూపాయలు ఖర్చు సొంత ఖర్చు పెట్టి ఈరోజు మహానందిలో చేస్తూ ఉన్నా సొంత డబ్బులు పెట్టి ఈరోజు అక్కడ కడతా ఉన్నా కాటేజీ కడతా ఉన్నా కర్నూలులో చేసిన ఎన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి సాయం చేస్తూ పోతున్నాం మొన్ననే రైతులకు 24 లక్షలు ఖర్చు పెట్టి అబ్దుల్లాపురంలో పంట పండించిన నువ్వే మదర్సాలకు 20 లక్షలు ఇచ్చిన 10.5 లక్షల వాళ్ళకి ఇచ్చిన మొన్ననే హాస్పిటల్కు 10 లక్షలు ప్రకటించిన ఇవన్నీ నేను డబ్బు తినేటోనే 3 లక్షలు మీ ఇది మీ సంస్కారం అది మీకుండేది అది మొదటి నుంచి మీకు దోచుకుంటే దాచుకోవడం మీ పంతు ఉండేది ఇప్పుడు అబద్ధాల స్కూల్లో నేర్చుకొని మళ్ళీ ట్రైనింగ్ అయ్యి ఇంకా బాగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు ఆత్మకూరులో కొట్టేసిన భూములపై మీ సమాధానం చెప్తావు ఏ బుద్ధి లేని బుడ్డారా సెక్రటరీ బుద్ధి లేని నాకు కాకపోతే నువ్వు ఏమంటావు నిన్ను అక్కడ దేవస్థానం భూములో 40 ఎకరాలు దోచుకునేవు నాకు తనా నువ్వు యోని యోని నాకు తనా నువ్వు కేసు పెట్టించినావా నువ్వు అలా కేసు పెట్టాలి కదా నువ్వు ప్రతిపక్ష నాయకునిగా తేల్చాలి కదా నువ్వు పోయి ఆ భూములపై సేద్యం చేయాలి కదా నువ్వు
దోచేసుకుంటే నాశనమే పోయేదింది పో మనకు కేసు పెట్టలేదే నీకెంత ముట్టింది చెప్పు కరోనా టైంలో అడ్రస్ గణపల్లె మహానుభావుడు నేనేదో ఒక టైం సంవత్సరం టైం ఇచ్చినాడంట ఆ రాజగాలల్లో విపరీతంగా మేము మానభంగాలు మడ్డలు ఏడ చూసింది చేసినామంట విధవ మాట్లాడడం విధవ ఏడ చూసిన మానభంగాలు ఆయన టైం ఇచ్చినాడంట మూడేళ్ళు గణపల్లెను కరోనా టైంలో కనకేజ సత్యనారాయణ బతికినారాయణ కూడా పలకరీలే నువ్వు మాట్లాడతావా చీటర్స్ చీటర్స్ చీటర్ అనక నిజాయితీ పరుడు అంట డబ్బులు కొట్టేసినట్టు నీ అట్టని చీటర్ అనాలది నన్ను పోయి నిన్న నిన్ను పోయి నన్నన్నాడు పొరపాటున ఆయన నిన్ను అనాల్సింది పోయి నన్నన్నాడు ఆయన చీటర్ అని ఎంతమంది చీట్ చేసినావు నువ్వు.